हाय वेलकम बैक टू तेलुगु टेक न्यू वीडियो एंटे ऑनलाइन मन फाइव मेथड्स मनी यदि अर्न चयुने ईजी स्टेप बाय स्टेप चुपता है। वीडियो एवरते फस्ट टाइम चूसो तपकड़ा लाइक चयी अदे विधा स्किप एंडिंग वरक चूँगी डेफिनेट मनी अर्न चस्ता कॉन्फिडेंट ऑनलाइन चला वीडियो चूसा अंत नमक लेदानेमो అలా అనుకోకండి ఎందుకంటే ఇది జెన్యూన్ మెథడ్ లో మీకు ఏ విధంగా ఎర్న్ చేయాలనేది మీకు క్లియర్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి కంపల్సరీ మీకైతే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది। జస్ట్ మీరు పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ కూడా మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు। నేను అదేంటో మీకు ల్యాప్టాప్ స్క్రీన్ లోనైతే చూపిస్తాను। ఓకే దీని గురించి మీరు ఏంటంటే మనకి ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ ఉంటుంది కదా ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ అయినా అనే ఫైవర్ అయితే ఓపెన్ చేయండి। ఫైవర్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఇప్పుడైతే చాలా మంది యూట్యూబ్ అయితే చూస్ చేసుకుంటున్నారు కదా యూట్యూబ్ వీడియోలు చేయడం మనీ ఎర్న్ చేయడం చాలా మంది చేస్తున్నారు కదా అలా చాలా మంది వీడియో చేస్తున్నారు కానీ వాళ్ళకి థంబ్నైల్ డిజైన్ చేయడం రాకపోవడం లేదంటే వాళ్ళకి టైం లేకపోవడం వల్ల వాళ్ళు చాలా మంది అయితే వేరే వాళ్ళపైన డిపెండ్ అవుతున్నారు। ఓకే ఇక్కడ మనకి ఓకే థంబ్నైల్ డిజైన్ చేస్తూ మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అదే విధంగా అయితే చూద్దాం। ఇక్కడ చూడండి ఫైవర్ ఓపెన్ చేయండి ఫైవర్లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి। క్రియేట్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో మీకు ఓకే థంబ్నైల్ డిజైన్ అని టైప్ చేయండి। यूट्यूब थंबनेल डिजाइन लेदे थंबनेल डिजाइन अना पर्वे विधा टाइप टाइप इक दीं प्रोफाइल क्रिएट ओके थंबनेल डिजाइन चेयरेंटे स्किल्स ओके स्किल्स लेकिन पर्वे कैनवा थंबनेल डिजाइन अच्छे चयचु थंबनेल डिजाइन अला पर्फेक्ट आईन तरह फोटोशॉप ने दाँटी डिजाइन अच्छे चयचु इला प्रोफाइल क्रिएटी थंबनेल डिजाइन चाहिए इला प्रोफाइल क्रिएटे मैं आर्डर्स अच्छे रात आर्डर्स वर्वा प्रोफाइल अंत प्रोफेशनल अंत फस्ट स्टार्टिंग मामूल डिजाइन चेसा अंत आर्डर्स कंटिन्यू वस्तुएं दाँटो मास्टर अन्ट मास्टर अर्वा लैक्स अपने मनी अच्छे एर्न चयचु इकोनी प्रोफाइल्स चूपा चूँ इक थंबनेल डिजाइन चस्ता ओके आई विल मेक डिजाइन अमेजिंग क्लिक बेट यूट्यूब थंबनेल इन टू अवर्स नैन थंबनेल्स क्लिक बेट थंबनेल्स नैन इक इतना प्रोफाइल अच्छे क्रिएट जरिए इतना एंत संपादा मैं चूस ना चूँ इतनी की फाइव रेट्स चूँ फाइव रेट्स उन्ई 2269 रेट्स इच्छा इप्डे ఆర్డర్ ఇచ్చిన వాళ్ళందరూ కంపల్సరీగా రివ్యూ ఇస్తారని కంపల్సరీ అంటే లేదు కానీ మామూలుగానైతే 2269 అయితే ఇచ్చారు। చూడండి ఇక్కడ ఇతను ఎంత ఛార్జ్ చేస్తాడంటే ఒక థంబ్నైల్ కి 870 రూపాయస్ ఛార్జ్ చేస్తాడు। 2269 రివ్యూస్ అయితే వచ్చాయి దీని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుందాం మనం। ఓకే దీని గురించి నేను క్యాలిక్యులేటర్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసి చూద్దాం అతను అంటే ఎంత గెయిన్ చేసాడు ఇప్పటివరకు అనేది చెక్ చేసినట్లయితే 870 రూపాయస్ ఒక్క అంటే ఒక్క థంబ్నైల్ కి 870 రూపాయస్ ఛార్జ్ చేస్తున్నాడు కదా 870 into 2269 చూడండి 19 లక్షస్ అయితే ఇతనికి ఇప్పటివరకు అయితే అమౌంట్ రావడం జరిగింది। అంటే చూడండి ఎంత మనీ ఎర్న్ చేసుకోవడానికి। ఓకే దీంట్లో మీరు థంబ్నైల్ డిజైన్ చేయాలంటే మీరు సింపుల్ గా మీరు క్యాన్వా కూడా యూస్ చేయొచ్చు క్యాన్వాలో మీరు థంబ్నైల్ కూడా డిజైన్ చేయొచ్చు దాని గురించి నేను స్పెషల్ అయితే వీడియో నేను ఫర్దర్ గా అయితే చేస్తాను। ఓకే అలా కాకుండా మీకు ఫోటోషాప్ లో మీరు స్కిల్స్ అంటే మంచి స్కిల్స్ ఉన్నట్లయితే మీరు ఫోటోషాప్ లో కూడా చేయొచ్చు ప్రొఫెషనల్ గా చేసినట్లయితే మీకు చాలా ఆర్డర్స్ అయితే రావడం జరుగుతుంది। ఈ విధంగా మనం లాక్స్ అప్ లోనైతే అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు। చూసారు కదా 19 లక్షస్ అంటే ఇది చాలా బిగ్ అమౌంట్. ఓకే మీరు కూడా ఇలా పార్ట్ టైం లో అంటే డైలీ ఒక 1 ఆర్డర్ తీసుకున్నా గానీ జస్ట్ మీరు అంటే టెంపరరీగా మీరు అలా ఒక హాఫ్ అవర్ గానీ లేదంటే 1 అవర్ గానీ ఇలా చేస్తూ మీరు మాస్టర్ అయిన తర్వాత మీకు చాలా ఆర్డర్స్ అయితే రావడం జరుగుతుంది। ఓకే అలా మీరు చాలా అమౌంట్ అయితే గెయిన్ చేసుకోవచ్చు। ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి లోగో డిజైన్. లోగో డిజైన్ కూడా చాలా మనకి దీంట్లో మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు। లోగో డిజైన్ అంటే సింపుల్ గా లోగో డిజైన్ చేసి కూడా మనం మనీ అర్న్ చేయొచ్చు అదే విధంగా చూద్దాం ఇప్పుడు। చూడండి ఇక్కడ ఇది చూడండి చాలా సింపుల్ గా ఉంది చూడండి లోగో। ఓకే దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇలా మీరు కూడా ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి। క్రియేట్ చేసుకోండి ఐ విల్ డిజైన్ ఏ టైమ్లెస్ లోగో। ఓకే టైం చాలా తక్కువ తీసుకొని నేను లోగోని అయితే డిజైన్ చేస్తా అని చెప్తున్నాడు। చూడండి ఇక్కడ డిజైన్ ఈ లోగో డిజైన్స్ చూడండి చాలా సింపుల్ గా ఉంటాయి। ఓకే మీకు చూడండి ఇలా ఓకే మీరు కూడా ఇలా లోగో ప్రొఫెషనల్ గా లోగో డిజైన్ చేసినట్లయితే మీకు చాలా అనేది అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు। చూడండి ఇక్కడ వన్ కాన్సెప్ట్ ప్లస్ HD JPG ప్లస్ PNG అండ్ వెక్టర్ ఫైల్స్ ఓకే ఈ విధంగా అంటే వన్ కాన్సెప్ట్ ప్లస్ HD JPEGs చూడండి ఇలా లోగోస్ అంటే వాళ్ళు ఏదైతే లోగో మనకి ఆర్డర్ ఇచ్చారో ఆర్డర్కి సంబంధించిన మనం లోగోని డిజైన్ చేయొచ్చు। డిజైన్ చేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే మనకి ఈ అమౌంట్ అనేది మనం ఛార్జ్ చేయొచ్చు। ఓకే 11,323 రూపీస్ అనేది ఒక అంటే ఈ లోగోకి అంటే ఒక ప్రాజెక్ట్కి మనం తీసుకోవచ్చు అనమాట ఛార్జ్ చేయొచ్చు। చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయి చూడండి లోగోస్
ఈ విధంగా మనం లోగో డిజైన్ చేసి కూడా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. చూడండి ఇక్కడ రేటింగ్స్ చూసినట్టయితే 4937 రేటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంత ఛార్జ్ చేస్తున్నాడు బేసిక్ అంటే 11,323 రూపీస్. అదేవిధంగా బేసికే కాకుండా స్టాండర్డ్ కూడా ఉంది. ఇక్కడ స్టాండర్డ్కి అయితేనేమో 15,678 రూపీస్. ఇక్కడ టూ కాన్సెప్ట్ ఇలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రీమియం కూడా ఉంటుంది. ప్రీమియంలో ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తారన్నమాట. చూడండి రోజుకి ఒక్క ఆర్డర్ వచ్చినా కానీ చాలా బెటరే కదా. అలా మీరు లోగో డిజైన్ నేర్చుకొని మీరు లోగో డిజైన్ చేసినట్టయితే మీరు ఆర్డర్స్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా క్యాలిడేట్ చేసినట్టయితే చూడండి బేసిక్గా రివ్యూస్ ప్రకారం మనం క్యాలిడేట్ చేసుకున్నట్టయితే 11,323 ఇంటూ 4937 చూసారు కదా అంత అమౌంట్ అంటే 5,59,00,000 ఇప్పటికైతే ఎర్న్ చేశారనమాట. ఆ విధంగా చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. జస్ట్ ఏం లేదు మీరు సింపుల్గా నేర్చుకోండి. అంటే స్టార్టింగ్లో మీరు చాలా ఇబ్బంది అవుతుంది కానీ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత కొంచెం మీరు మాస్టర్ అయిన తర్వాత చాలా ఆర్డర్స్ అనేవి వస్తాయి. అప్పుడు మీరు టీం బిల్డ్ చేసుకోండి. టీం బిల్డ్ చేసుకొని మీరు ప్రొఫెషనల్గా చేసినట్టయితే మీకు చాలా అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే ఇదైతే 100% జెన్యూన్. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మన థర్డ్ మెథడ్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవల్, అంటే ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవల్. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ అని టైప్ చేయండి దీంట్లో. ఓకే ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉంది కదా. ఓకే ఈ విధంగా మనం చూడండి ఇలా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇదే తీసుకున్నట్టయితే ఎగ్జాంపుల్కి చూడండి ఇది బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఓకే ఇమేజ్ అంటే బ్యాక్గ్రౌండ్ మనం ఫోటోషాప్లో కానీ లేదంటే కొన్ని యాప్స్లో కానీ మనం ఈ విధంగా ఈజీగా చేయొచ్చు. దాని గురించి మీకు ఏ విధంగా చేయాలో కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇలా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇలా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. చూడండి చాలా సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్. చూడండి ఓకే ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. చూడండి ఇక్కడ రివ్యూస్ చూసినట్టయితే చాలా రివ్యూస్ ఉన్నాయి. 1381 ఉన్నాయి కదా. ఇక్కడ ఎంత ఛార్జ్ చేస్తారు 10 ఇమేజెస్కి. 10 ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం చాలా పెద్ద కష్టమేం కాదు, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది మనకి. అదేవిధంగా ఇక్కడ స్టాండర్డ్ కూడా ఉంది. స్టాండర్డ్ 871 22 ఇమేజెస్ అండ్ ప్రీమియం కూడా ఉంది. ప్రీమియంలో 2613 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాడు. దీనికి 80 అంటే ప్రొడక్ట్ ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి అయితే ఇక్కడ ఎర్న్ చేయడం జరుగుతుంది. ఇంకా దీని గురించి మీరు సింపుల్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే చాలా యాప్స్ అయితే ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఉంది కదా, ఇలా టైప్ చేయండి. చూడండి remove.bg ఈ వెబ్సైట్ అయితే ఉంటుంది. ఈ వెబ్సైట్ యూజ్ చేసి మనం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయొచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా, అప్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫోటో చూజ్ చేసుకోమని అడుగుతుంది. ఓకే నేను ఒక ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. ఓకే ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని జస్ట్ దానిపైన క్లిక్ చేసినట్టయితే మనకి ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది అనమాట. ఆ రిమూవ్ అయిపోయిన దాన్ని మనం ఓకే జస్ట్ మనకి దాంట్లో అప్లోడ్ చేసినా సరిపోతుంది, లేదంటే ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే మనం ఫోటోషాప్ అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఫోటోషాప్ నేర్చుకున్నట్టయితే అటు తమిళ డిజైన్ చేయొచ్చు, ఈ లోగోస్ డిజైన్ చేయొచ్చు. అదేవిధంగా మనకి ఏ విధంగా కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కూడా చేయొచ్చు. చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫోటోషాప్ నేర్చుకుంటే. ఓకే మీరు ఒకవేళ ఫోటోషాప్లో మీరు ప్రొఫెషనల్ అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ మనీ అయితే చాలా ఎర్న్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి అప్లోడ్ అయితే అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే అయిపోతుంది అనమాట. అదే కాకుండా మనకి సెకండ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనకు దీంట్లో ఉంటుంది అనమాట క్యాన్వా ఉంది కదా, క్యాన్వా యూజ్ చేసి కూడా మనం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూట్యూబ్ థంబ్నైల్ అయితే ఇది తీసుకుంటున్నాను. తీసుకొని జస్ట్ దాంట్లో ఏంటంటే మీకు పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఉంటుందన్నమాట. ఆ పెయిడ్ సబ్స్క్రిప్షన్ యూజ్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయొచ్చు. అలా కాకుండా నేను ఫ్రీగా నేను యూజ్ చేయాలనుకుంటే ఓకే దీన్ని background.pg యూజ్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయొచ్చు. ఇలా సింపుల్గా సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది అనమాట. చూడండి ఇలా ఈ విధంగా మనకి అంటే హెచ్డి క్వాలిటీలో అయితే రావు. ఓకే మీరు హెచ్డి క్వాలిటీ కావాలంటే మీరు కొన్ని యాప్స్ కానీ లేదంటే ఫోటోషాప్ కానీ యూజ్ చేసినట్టయితే మీకు హెచ్డి క్వాలిటీలో వస్తాయి. ఓకే ఇది డౌన్లోడ్ చేసినట్టు చూడండి బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోయింది. ఓకే దీన్ని ఒకవేళ మీకు అంటే ప్రొఫెషనల్గా వచ్చిందనుకుంటే మీరు అప్లోడ్ చేయొచ్చు, లేదంటే మీరు ఆల్టర్నేట్గా వేరే యాప్స్ యూజ్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా డౌన్లోడ్ చేసినట్టయితే మనకి సింపుల్గా ఇలా డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిందని మనం చూసినట్టయితే చెక్ చేసినట్టయితే మనకి ఈ విధంగానైతే ఓపెన్ అయ్యి చూడండి. ఇలా అంటే కొంచెం పిక్సెల్స్ అనేది మనకి క్లియర్గా లేదు, అందుకే ఓకే ఇది హెచ్డి క్వాలిటీలో లేదు. ఒకవేళ మీరు మంచి క్వాలిటీ తీసుకున్నట్టయితే మీకు హెచ్డి క్వాలిటీలో రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఓకే దీంట్లో కూడా చూడండి ఇలా రేటింగ్స్ చూసినట్టయితే మనకి చాలా చూపిస్తుంది. చూడండి రేటింగ్స్ చాలా ఉన్నాయి. ఇక
ఇక ఫోర్త్ వన్ వచ్చేసినట్టయితే మనకి కంటెంట్ రైటింగ్. కంటెంట్ రైటింగ్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఆర్టికల్ రాసి కూడా మనం అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. అదేవిధంగా అంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లలో చాలామంది ఏం చేస్తారంటే నాకు ఈ టాపిక్ పైన కంటెంట్ రాసి ఇవ్వండి, లేదంటే హిందీలో కూడా, లేదంటే హిందీలో కానీ, లేదంటే ఇంగ్లీష్లో కానీ, లేదంటే తెలుగులో కానీ నాకు కంటెంట్ రాసి ఇవ్వండి అని చాలామంది అయితే అడుగుతారు. ఓకే, వాళ్ళకి మీకు మీరు కంటెంట్ రాసి ఇచ్చినట్టయితే చూడండి, కంటెంట్ రాయాలంటే ఒక 10 వెబ్సైట్స్ మనం చెక్ చేసి దాంట్లో ఏ మ్యాటర్ అయితే ఉందో దాన్ని మంచి ప్రిపేర్ చేసి ఒక మంచి ఆర్టికల్ రాసి ఇచ్చినట్టయితే మనకి దాంట్లో మనీ అనేది మనం ఎర్న్ చేయొచ్చు. సింపుల్గా నేను బ్లాగ్కి సంబంధించిన ఓకే కంటెంట్ అయితే అంటే నేను రాద్దాం అనుకుంటే ఇక్కడ మీరు చూజ్ చేసుకున్నట్టయితే ఓకే ఐ విల్ రైట్ యూనిక్ ఆర్టికల్ ఆర్ బ్లాగ్ కంటెంట్. ఓకే, ఇతను ఎంత ఛార్జ్ చేస్తాడంటే ఓకే 430 rupees అనేది ఛార్జ్ చేస్తున్నాడు చూడండి ఇక్కడ. ఓకే, ఇతను ఇప్పటివరకు ఇతనుకున్న రేటింగ్ వచ్చేసి 1663, అంటే రేటింగ్స్ ఇయన్ వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే, ఇతను ఎంత ఛార్జ్ చేస్తున్నాడు 436 rupees ఛార్జ్ చేస్తున్నాడు. ఓకే, ఇలా ఈయన ఎంత ఎన్ని వర్డ్స్ అంటే ఒక అప్రాక్స్గా 200 words వరకు ఇతను రాసిస్తాడనమాట. అంటే ఇలా మీరు ఆర్టికల్ రాసి కూడా మీరు అమౌంట్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అది తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, హిందీలో కావచ్చు, మీరు మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీరు అమౌంట్ అయితే అమౌంట్స్ అంటే మీరు మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీరు ఈ విధంగా కంటెంట్ రాసి కూడా మీరు అమౌంట్ అయితే మీరు గెయిన్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఫిఫ్త్ ఆన్లైన్ మెథడ్ వచ్చేసి మనకి ప్రెజెంటేషన్ అనమాట. ప్రెజెంటేషన్ చాలామంది ప్రెజెంటేషన్ పైన చాలామంది డిపెండ్ అవుతారు. ఒక ఆ ప్రెజెంటేషన్ మనం ఒకవేళ వాళ్ళకి మేక్ చేసి అంటే తయారు చేసి ఇచ్చినట్టయితే వాళ్ళకి మనకి సర్టెన్ ఆఫ్ అమౌంట్ అనేది వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మనకి ప్రెజెంటేషన్ అని టైప్ చేసినట్టయితే చూడండి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇలా టైప్ చేస్తే మనకి చాలా టైప్ ఆఫ్ ఇలా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకుంటున్నాను. ఓకే, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏ విధంగా మేక్ చేయాలంటే నేను సింపుల్గా మీకు క్యాన్వాలో అయితే మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసినందుకు ఇతను ఎంత ఛార్జ్ చేస్తున్నాడు అంటే 5226 rupees ఛార్జ్ చేస్తున్నాడు. అంటే చాలా అమౌంట్ అనమాట. అంటే ఎంత అప్ టు 10 slides, 10 slide ప్రెజెంటేషన్ మేక్ చేసి ఇతను చాలానే అయితే మనీ అనేది ఎర్న్ చేయడం జరుగుతుంది. ఓకే, రేటింగ్స్ చూడండి 1074 ratings ఉన్నాయి. ఓకే, మీరు పవర్ పాయింట్ ఒక ప్రెజెంటేషన్ తయారు చేయాలంటే మీకు చాలా సింపుల్గా ఇలా మీరు క్యాన్వా ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు ప్రెజెంటేషన్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీరు బ్లాంక్ పేజ్ తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మీకు లేదంటే ఇక్కడ కింద ఉన్న స్లైడ్స్లలో ఏదైనా ఒక స్లైడ్ తీసుకోవచ్చు అనమాట. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చింది అనుకోండి, ఓకే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడ వాళ్ళు ఏదైతే మ్యాటర్ ఇస్తున్నారో లేదంటే ఇమేజ్ ఇస్తున్నారో దాన్ని ఒక ప్రెజెంటేషన్ రూపంలో మీరు తయారు చేసి మీరు ఒక మంచి ప్రెజెంటేషన్ అయితే మీరు తయారు చేయొచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా ఉంది కదా. ఓకే, నెక్స్ట్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసినట్టయితే సెకండ్ పేజ్ వస్తుంది. సెకండ్ పేజ్ వచ్చిన తర్వాత మీరు దీంట్లోనే మీరు ఏదైనా ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఫొటోస్ చేంజ్ చేసుకోవచ్చు, ఈ విధంగా మ్యాటర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మ్యాటర్ చేంజ్ చేయాలంటే మ్యాటర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మ్యాటర్ చేంజ్ చేసుకోవాలి, లేదంటే ఫోటో చేంజ్ చేయాలంటే ఫోటో కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత ఓకే ఇక్కడ మనం షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పీడిఎఫ్ వల్ల అంటే వాళ్ళు ఏ ఫార్మాట్లో అడుగుతున్నారు, అంటే పీడిఎఫ్లో అడుగుతున్నారా లేదంటే వీడియో రూపంలో అడుగుతున్నారా అనేది మనం ఇక్కడ చూజ్ చేసుకొని మనకి అక్కడ మనం పవర్ పాయింట్ అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం 5 types మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా జెన్యున్ మెథడ్లో మీరు కూడా ఈరోజే స్టార్ట్ చేసి మీరు కూడా మనీ అనేది కొన్ని ల్యాక్స్ అయితే మనకు సంపాదించడానికి మనకి పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చి తప్పకుండా లైక్ చేయండి. ఓకే, నేను 1000 likes అయితే నేను టార్గెట్ ఇస్తున్నాను, ఆ లైక్స్లో మీది కూడా ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.